ब्रेकिंग न्यूज़ वाईसीपी की बिग शॉक दादापु 300 कोट्ल रूपायल अविनीति संपादन तो ఐటీ శాఖ के అడ్డంగా దొరికిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి అసలు ఏం జరిగింది అనేది చర్చించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మరో 10 మందితో చేయించండి ఇక విషయానికి వస్తే 3 రోజులు క్రితం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయోధ్య రామిరెడ్డి గారి కంపెనీలు రాంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద దాదాపు 15 చోట్ల ఏకకాలంలో సోదాలు చేయడం జరిగింది అయితే ఇవాళ దాని గురించి ఐటీ డిపార్ట్మెంట్ ప్రెస్ నోట్ విడుదల చేసింది దాదాపు 1200 కోట్ల లావాదేవీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా దాదాపు 300 కోట్ల నగదు లావాదేవీలకి లెక్కలే లేనట్లుగా తేల్చడం జరిగింది అంటే పదే పదే ఈయన సోదరుడు పెద్ద కర్కట కమల్ హాసన్ అయినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పదే పదే ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు ఇవాళ సొంత అన్న కంపెనీలో అంటే సొంత కంపెనీలో జరిగినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకి స్టాక్ మార్కెట్ సేబీ ఐటీ డిపార్ట్మెంట్ ఈడీ వీళ్ళందరూ మీ మీద చేయబోయేటువంటి కేసులకి ఇవాళ బట్ట బయలు అడ్డగోలుగా దొరికిపోయిన దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా ప్రతి చిన్నదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అమరావతి అభివృద్ధికి అడ్డం పడుతూ ప్రతి దాంట్లో కేసు వేసినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇవాళ వాళ్ళ అన్నగారు అడ్డగోలుగా దొరికిపోతే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా అని సూటిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలుగుతారా అని నేను అడుగుతా ఉన్నా పైగా ఈ రాంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అయినటువంటి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు అటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యునిగా కూడా అవకాశం కల్పించారు అంటే ఏదైతే రఘురామ కృష్ణరాజు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయండి ఆయన సహనిందితుల్ని అదేవిధంగా సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడు అని అన్నారో అందులో భాగంగా సహనిందితుడైనటువంటి అయోధ్య రామిరెడ్డి గారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంటే సమాజంలో ఆయనకు ఒక గౌరవప్రదమైన హోదా కల్పించడం అంటే సహనిందితుడిని ప్రొటెక్ట్ చేయడమే కదా సహనిందితుడిని ఒక రకంగా లొంగ తీసుకోవడమే కదా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో బట్ట బయలు అంటే ఆధారాలతో సహా దొరికిపోయినట్లు అయిపోయింది అంటే గత 3 సంవత్సరాలుగా మరీ ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా సరైనటువంటి లెక్కలు సమర్పించట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఐటీ డిపార్ట్మెంట్ రాంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద దాడులు చేయడం జరిగింది ఒకేసారి దేశవ్యాప్తంగా తెలంగాణలో తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది దాదాపు 1200 కోట్లు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అందులో 300 కోట్ల రూపాయలు అసలు లెక్కలే తేలనటువంటి నగదు అంటే ఇదంతా కూడా అవినీతి సంపాదన కిందే లెక్క కదా ఇదంతా కూడా ప్రజాధనమే కదా ఇదంతా కూడా భారత ప్రభుత్వాన్ని మోసం చేయడమే కదా కాబట్టి ఖచ్చితంగా అయోధ్య రామిరెడ్డి గారు ఈ కేసుతో పాటు అటు జగన్మోహన్ రెడ్డి గారి కేసుతో పాటు వీటన్నిటిలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత బలంగా ఉంది అనేది మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎంత బలమైనటువంటి పవర్ సెంటర్ అయ్యాడో కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ అవినీతి చేసిన వాళ్ళు ఏదో ఒకరోజు ఖచ్చితంగా దొరికిపోవాల్సిందే ప్రజా కోర్టులో శిక్షించబడాల్సిందే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సిందే అనేది గుర్తుంచుకోవాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను.